నేను ఒక ఉద్యమకారుణ్ణి, ఒక 1000 మంది దానం నాగేందర్ అటువంటి నేను సమానం. ఇవాళ అతి తొందరలోనే మైనారిటీ హక్కుల పోరాట సమితితో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది, బీసీ సంక్షేమ సంఘంతో రౌండ్ టేబుల్ సమావేశం పెడతా, గిరిజనులతోటి ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి, దళితులతోటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నీ పార్టీకి, నీ కారుకు చక్కర్లు కొట్టే కారుకు మొత్తం గిరగిర దింపి డీజిల్ లేకుండా పెట్రోల్ లేకుండా చేస్తా అనేది సభాముఖంగా తెలియపరుస్తున్నా. కేటీఆర్ బీజేపీలను ఎందుకు అందరికి కలుస్తాడు? కేటీఆర్ ఎంఐఎంకి నుంచి మొదలు పెడితే అన్ని పార్టీలకు కలుస్తాడు, అందులో ఏం కొత్త లేదు కదా. ఆడపోయి ఫోటోలు దిగుతారు, వీళ్ళు ప్రాజెక్టుల గురించి చెప్తారు, మైనారిటీ రిజర్వేషన్ల గురించి కేంద్ర మంత్రులకు చెప్పారు, గిరిజన రిజర్వేషన్ల గురించి కేంద్ర మంత్రులకు చెప్పారు. వీరు వీళ్ళ కమిషన్ వచ్చే పనులు ఏవైతే ఉంటాయో అవి కేంద్ర మంత్రి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ పనులు చేసుకుంటారు. కానీ మా రిజర్వేషన్ గురించి మీరు అనేక సార్లు పోయినారు. మొన్న కొంగర్ కలాన్ మీటింగ్లో రిజర్వేషన్ డిక్లేర్ చేస్తామని టైంలో ఆ 500,000 మందిలో 150,000 మంది గిరిజనులను తీసుకువచ్చిన నేను, ఎందుకంటే మనకు రిజర్వేషన్ డిక్లేర్ అవుతుందని. ఆ 500,000 మందిలో ఎవరు ఇవాళ నువ్వు 20 లక్షలు 25 లక్షలు అంటావు కదా, నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం, మైనారిటీలం ఎంతమంది ఉంటాం? ఒకసారి ఆలోచన చేయమంటున్నా. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరేది కాదు, నాకు రిజర్వేషన్ ముఖ్యం. ఏ పార్టీ నాకు రిజర్వేషన్ ఇస్తాం, నాకు 12% రిజర్వేషన్ అవసరం లేదు. జనాభా ప్రతిపాదికపై రిజర్వేషన్ ఇస్తే ఆ పార్టీలో మాట్లాడతా. చేర్చేది మా గిరిజన సంఘాలు, బీసీ సంఘాలు, మైనారిటీ సంఘాలు, దళిత సంఘాలు. నేను వారి బిడ్డని, వారి రిప్రజెంటేటివ్ని. తెలంగాణలో కౌన్సిల్లో మాట్లాడేటప్పుడు నేను ఒక మాట అన్నా, తెలంగాణలో ఒక ఎన్జిఓసే కాదు, ఆ రోజు జూన్ 2 అందరికీ హాలిడే డిక్లేర్ చేయమన్నా. కార్మికులు, కర్షకులు, ఫ్యాక్టరీలు బంద్ చేసి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు, వారి గిట్ట హాలిడే డిక్లేర్ చేయమంటే ఆ రోజు ఏం మాట్లాడి ఏం భయపెట్టించరు మీరు? నువ్వు ప్రతిపక్ష నాయకులు లేక మాట్లాడుతున్నావు అన్నారు. ఆ రోజు జూన్ 2 రోజు అందరికీ హాలిడే ఇస్తే అన్ని వర్గాలకు, కంపెనీలో పనిచేసే కార్మికులకు కానివ్వండి, అందరికీ ఇవ్వాలి అని చెప్పినా తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది గిరిజనులకు, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ఇచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ గిట్ట నేను జనాభా ప్రతిపాదికపై రిజర్వేషన్ ఇస్తా అంటే ఆలోచన చేస్తా.